Unfortunately, thing is, under communist struggle, Goda, Ariki, Mondavarthana, Chandrababu Naidu, Adikar, whatever communist Gutto, sir. In the end of Ujjwal Jayal and the communist Gutto, sir. Okay, you turn up, you Rojana, Uttarandra, Dasab Dalinchi, Venakabarthana, Guranamata, Vasu. Mari, you Rojana, Purgi, Isaac Jalalo, Chala Gramalo, hospitals level, schools level. Ujjwal Jayal and the Sigakal and Jalalo, Achadikanga Varasunatamal, Sigakal and Jalanch. Mari, ఈ మూడు జిల్లాలు అభివృద్ధి చెందాలంటే ఇక క్యాపిటల్ వస్తే ఆటోమేటిక్ గా పరిశ్రమలు పెరుగుతాయి, పరిశ్రమలు పెరిగితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో ఈ ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ అనౌన్స్మెంట్ ఎవరైనా అడ్డుకుంటే ఈ ప్రజా ఆగ్రహానికి తప్పనిసరిగా పలుకోవాలని కోరుకుంటూ మరి ఇప్పుడే మన ఎంపీ గారు వచ్చే వారు కూడా గట్టిగా తప్పనిసారి ఒకసారి స్వాగతం పలుస్తున్న కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఈ భీమిడేశ్వరం చెప్తున్నా ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి, మీ పందా మార్చుకోండి. మీరు అన్ని ప్రాంతాల ప్రజలు ఓట్లు వేస్తేనే ముఖ్యమంత్రి అయ్యారు, అన్ని ప్రాంతాల ప్రజలు ఓట్లు వేస్తేనే మీరు ప్రతిపక్ష నాయకులు అయ్యారు. ఈ రోజున మీరు జాతీయ పార్టీ అని చెప్పుకునే మీరు, జాతీయ నాయకులు చెప్పుకునే మీరు ఒక జాతికి నాయకుడిగా మిగిలిపోవద్దని, ఒక వర్గానికి ప్రాంతానికి 29 గ్రామాలకి మిగిలిపోవద్దని మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజున సుమారుగా 16,000 పైగా గ్రామాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 16,900 గ్రామాలు అభివృద్ధి చెందాలి. అంతేగాని మీ 29 గ్రామాలు అభివృద్ధి చెందితేనే అదే అభివృద్ధి. లేకపోతే నన్ను ఏమంటున్నాడు, అమరావతిని రక్షించుకుందాం, అమరావతిని తీసుకెళ్లిపోతున్నారా? గతంలో సమైక్యత ఉద్యమంలో హైదరాబాద్ రక్షించుకోవాలలాగా అమరావతి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, అలాగే కరూరులో కూడా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఈ ఉన్న ప్రాంతాల్లోనే అభివృద్ధిని వికేంద్రీకరిద్దాం, సమాంతరంగా అభివృద్ధి చేద్దాం అని జగన్మోహన్ గారు చెప్తుంటే ఈయన రెచ్చగొట్టి ఈయన జోలు పట్టి అనుకుంటున్నాడు. మరి ఈయన ఈ 5 ఏళ్లలో సంపాదించిన డబ్బులన్నీ ఎక్కడ దాచాడో, అంటే ఉద్యమం చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు డబ్బులు లేవు అని ప్రజలు అనుకోవాలని, ప్రజల్ని మభ్య పెట్టడానికి మళ్ళీ ఒక కొత్త నాయుడు గారు కరదీశారు ఆయన. అంటే ఇవన్నీ కూడా చంద్రబాబు గారు నడత పెట్టిన విద్య. ఆయన రాజకీయం అంతా కూడా 90 సంవత్సరాలు కుట్రలు కుతంత్రాలతోనే జరిగింది. మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పేద ప్రజల సంక్షేమం కోసం నవరత్నాలు పెట్టడం కానీ, అలాగే మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్యలన్నీ కూడా 5 సంవత్సరాల్లో పరిష్కరించాల్సిన సమస్యలనే 5 నెలల్లోనే పరిష్కరించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు చూస్తుంది. ఒక్క ఇళ్ల సమస్య ఉంది, ఇప్పుడే ఒక అమ్మాయి చెప్తుంది ఇల్లు కావాలని. మరి ఆ ఇల్లు సమస్య కూడా రేపు ఉగాదికి కొత్త ఇల్లు 180,000 ఇల్లు విశాఖపట్నం జిల్లాలో వెళ్ళిపోతారని సందర్భంగా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మాట చెప్పడం, ఎలక్షన్ అయిపోయాక ప్రజలు మర్చిపోయారు మనస్తత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మరి పిల్లల ఫీజు సమస్య కూడా ఈ నెల వస్తుందమ్మా, అమ్మఒడి కూడా నిన్న 6,000 కోట్ల రూపాయలు వేశారు. ఒక్కరోజు 6,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రులకు కూడా ట్రాన్స్ఫర్ చేశారు, 40 లక్షల మంది తల్లి. ఇలా అడగండి అమ్మాయిని పెట్టదంటారు, మరి అడగకుండా అన్నయ్య పెట్టే నాయకుడు వైఎస్ జగన్మోహన్ 4 లక్షల మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇక్కడ ఇంజనీరింగ్ పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు, మన దగ్గరికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్తుంటారు. రేపు రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఎక్స్పోర్ట్ క్యాపిటల్ వస్తే, పరిశ్రమలు ఎక్కడికి వస్తే వాటిల్లో 75% మన స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చట్టాలు ఇస్తున్నటువంటి దమ్ముల నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.